విద్యార్థులలో పఠన నైపుణ్యం పెంచుకోవడానికి గ్రంథాలయ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని అన్నారు కోనరావుపేట ఎస్ఐ రమాకాంత్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రూమ్ టు రీడ్ ప్రోగ్రాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు కోనరావుపేట ఎస్ఐ రమాకాంత్, సర్పంచ్ పూకల రేఖ సంతోష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కె రమేష్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతారామరెడ్డి, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ అజిత్ రాజ్, ఉపాధ్యాయులు రాజేశం, లైబ్రరీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, వేణు, మల్లేశం, శ్రీలత, కరుణ, లత విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళకి అనిపించింది ఇది నా గాలిపటం ఇక్కడ పడ్డది వాళ్ళ దగ్గర పడ్డది అనుకొని వాళ్ళ ఇంటికి పోతే ఇది నా గాలిపటం నాకు దొరికింది అనుకుంటా గొడవ పెట్టిర్రు. గొడవ పెడితే అంతా నా గాలిపటం అని వీళ్ళు తీసుకొని అంతా ఇంటికి వెళ్ళరు. మీ గారికుండా వంటింట్లు శుభ్రం చేయబడుతుంది. నాన్న పెద్ద పాత్రను బయటకు తీశాడు. ఆ డబ్బను కడిగాడు. మళ్ళీ నాన్న పెద్ద పాత్రను కడిగాడు. నిఘం కూడా పాత్రను దులిపింది. సాహిం పాత్రను వంటింట్లో శుభ్రం చేయబడుతుంది. నాన్న పెద్ద పాత్రను బయటకు తీశాడు. నాన్న డబ్బాను కడిగాడు. మళ్ళా నాన్న పెద్ద పాత్రను కడిగాడు. నిగారు కూడా పాత్రలను దులిపింది. సాహిల్ పాత్రలను సదిరాడు. మూడవ తరగతి పర్సెంటేజ్ ఆప్షన్ రాలే. సెకండ్ క్లాస్ జస్విన్ ఆప్షన్ సెకండ్ ప్రైజ్ తైసిన్ థర్డ్ ప్రైజ్ పైన.